CMTV వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. కొమరవెల్లి మల్లన్న దేవాలయంలో మంత్రి తన్నీర్ హరీష్ రావు జన్మదిన వేడుకలు. సొంతింటి సాకారం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఉండింటిని కూలగొట్టిస్తుంటే ప్రజల కోడు ఎవరు వినేది? కనిలో రోడ్డు వేడల పేరిట సొంతిల్లు కూలగొడుతున్న అధికారులు. మేయర్ వార్డు 40 ఫీట్లట, మిగతా వార్డులో 45 ఫీట్లు పెంచుతారట. ఇదే న్యాయం అంటున్న కార్పొరేటర్ పెద్దలి ప్రకాష్, సిపిఐ దినేష్. మల్హారు మండల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్ట మధు. కాళేశ్వరం దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధు. బీడీఎల్ కంపెనీలో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలంటూ రాస్తా రోకో. జూన్ 10న హైదరాబాద్లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. గొల్లకుర్మ నవనిర్మాణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ పిలుపు. మహదేవ్పూర్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. ఎన్టీపీసీలో గోరటి వెంకన్న కళా ప్రదర్శన. హర్ష కరత్వాల ధనాల మధ్య సభికుల ఆనందోత్సవాలు. హైదరాబాద్కు చేరిన ప్రసన్న కుమార్ కృతజ్ఞత సైకిల్ యాత్ర. హైదరాబాద్ సిద్దిపేట జిల్లా కొమరవెల్లి మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి దేవాలయ సన్నిధిలో మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలను ఘనంగా ఈరోజు ఉదయం నిర్వహించారు. మంత్రి హరీష్ రావు పుట్టినరోజు వేడుకలను మల్లికార్జున స్వామి దేవాలయంలో వేద మంత్రాలతో పూజలు నిర్వహించి కేక్ కట్ చేసి హరీష్ రావుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. మన తన్నీర్ హరీష్ రావు గారి 46వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలో మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో పుట్టినరోజు జరుపుకోవడం జరిగింది. వారికి మల్లన్న స్వామి ఆశీస్సులు, మళ్ళీ మల్లన్న స్వామి దీవెనలు, మరియు కొమరవెల్లి మండల ప్రజల యొక్క సపోర్ట్ ఉంటుందని చెప్పని కోరుకుంటూ, ఈ బంగారు తెలంగాణలో ముఖ్య పాత్ర పోషిస్తున్న మన యువ నాయకుడు హరీష్ రావు గారు ఇదే విధంగా ఆయు ఆరోగ్యాలతో ఉండాలని, బంగారు తెలంగాణకు పూర్తి బాధ్యత తీసుకొని సస్యశ్యామలు చేసేటకు కాళేశ్వరం కానీ ప్రాణయుత చేవేళ కానీ మనకు తెలంగాణకు పచ్చడి తెలంగాణ చేసే దానిలో భాగంగా అహమిషలు రాత్రి మోగులు కష్టపడుతున్న హరీష్ రావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, తన్నీర్ హరీష్ రావు గారి యొక్క జన్మదినాన్ని 46 సంవత్సరాల జన్మదినాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్నారు కాబట్టి వేద పండితులైన మరియు పూజారులైన శతమానం భవతి అని 100 సంవత్సరాలు దీవించారు. అలాగే హరీష్ రావు గారు గట్స్ ఉన్నటువంటి మంచి నాయకుడు. ఆయన చేసేటువంటి ప్రతి పని నిబద్ధతతో కూడి ఉన్నది. సుడిగాలి పర్యటన చేయాలన్నా ప్రతి విషయంలో కూడా ప్రతి శాఖలో కూడా అతను వెళ్ళి పనిని సంపూర్తిగా చేయాలన్న మనకు ఉద్యుక్తమైనటువంటి మంచి కథానాయకుడు, మంచి పట్టున్నటువంటి రాజకీయ నాయకుడు. నేనున్నాను అని చెప్పగల ధైర్యం, చెప్పి ఒప్పించగల నేర్పరితనం, అదే నేర్పరితనంతో ముందుకు సాగేటువంటి ఆత్మవిశ్వాసము, అదే విశ్వాసాన్ని శతమానం భవతి అని 100 సంవత్సరాల వరకు అతను జీవించాలని మండల శాఖ తరఫున, పార్టీ నాయకుల తరఫున, మరియు కార్యకర్తల తరఫున నిధులు వర్ధిల్లాలని కోరుకుంటూ, తెలంగాణ ఉద్యమ నేత తన్నీర్ హరీష్ రావు గారి ఈరోజు 46వ జన్మదిన శుభాకాంక్షలు కొమరవెల్లి మండలం తరఫున వారికి 46వ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, తెలంగాణలో ఎక్కడ ఎడారి ప్రాంతం లేకుండా జిలాయజ్ఞం కార్యక్రమాన్ని వారు ప్రతిపాదికంగా వారు చేస్తున్న కనుక వారు రానున్న రోజుల్లో
యొక్క అత్యున్నత పదవులు ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని, మరి మా మల్లికార్జున స్వామి ఆశీస్సులు వారికి ఇళ్ళవేళలా ఉండాలని మా కుమ్రవెల్లి మండల తరఫున వారిని కోరుకుంటూ, రాష్ట్ర సాధనలు ముఖ్య పాత్ర వహించినటువంటి మన గౌరవ మంత్రివర్యుడు అల్లూరి హరీష్రావు గారి 46వ జన్మదిన సందర్భంగా ఈరోజు మనం ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన ఎంతో కృషి చేసి మన తెలంగాణను దశశామలం చేయడానికి నడుం బిగించి మిషన్ కాకతీయనే కానివ్వండి, మిషన్ భగీరథ, ఇప్పుడు అలాగే రిజర్వాయర్లు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి రాత్రింబవార్లు కష్టపడుతున్నటువంటి మన గౌరవ మంత్రివర్యుడు తల్లూరి హరీష్రావు గారికి, మన కొమ్మవెల్లి మండల ప్రజానికి ఎల్లవేళ తోడుంటారని సందర్భంగా కోరుకుంటూ, మరి యొక్క ఆయుర ఆరోగ్యాలు బాగుండాలని చెప్పి మన మల్లికార్జున స్వామి సన్నిధిలో అభిషేకం జరిపించడం జరిగింది. అలాగే అపర భగీరథుడైనటువంటి తల్లూరి హరీష్రావు గారు రాబోయే రోజులలో ఇంకా మంచి అత్యున్నతమైన పదవులు పొందాలని చెప్పేసి మన రాష్ట్రానికి సస్యశ్యామలం చేసేందుకు నడుము బిగించినటువంటి గౌరవ మంత్రివర్యులకి మేము ఇళ్ళవేళలా మా యొక్క సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో సర్పంచ్ భిక్షపతి, మాజీ మల్లేశం, గొల్లపల్లి కిష్టయ్య, కనకాచారి, పలువురు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ముందున్న అంబేద్కర్ విగ్రహం నుండి ఫైన్ కిలం చౌరస్తా వరకు గల రోడ్డు వెడల్పు కార్యక్రమంలో అధికారులు పోలీసుల బలగాలతో బెదిరించి మొదట్లో 40 ఫీట్లు వెడల్పు చేసి 23వ డివిజన్లో 45 ఫీట్లు వెడల్పు చేయడంతో చాలామంది ఇండ్లు కూలిపోతున్నాయంటూ ఏఐటీసీ నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు ఎం నారాయణ, శనిగరపు శ్రీనివాస్, ఆర్ రమేష్, మద్దెల దినేశులు, 23వ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాశులు కార్పొరేషన్ కార్యాలయానికి ఆదివారం చేరుకొని జరిగిన అన్యాయాన్ని వివరించారు. కార్పొరేషన్ కార్యాలయం 12 డివిజన్ పరిధిలో ఈ రోడ్లకు 40 ఫీట్లు పరిమితం చేసి 23వ డివిజన్లోని సంజయ్ గాంధీ నగర్, భగత్ సింగ్ నగర్, కృష్ణానగర్ ఏరియాలో మాత్రం 45 ఫీట్లు వెడల్పు చేస్తూ ఉన్న ఇళ్లను పోలీసుల కాపులతో దౌర్జన్యంగా అధికారులు కూలగొట్టిస్తున్నారని, ఇదేంటని ఒకే రోడ్డు విషయంలో 40 ఫీట్లు అంటే మేయర్ డివిజన్ అని, ఇక్కడ 23వ డివిజన్ కాంగ్రెస్ వాళ్ళదని 45 పెంచడం ఏం న్యాయమని ఆ డివిజన్ కార్పొరేటర్ పెద్దల్లి ప్రకాష్ ఆరోపించారు. ఈ విషయంలో న్యాయం అందరికీ ఒకేలా ఉండాలని, సమ్మెత అధికారులు అంతటా 40 ఫీట్ల వరకే పరిమితం చేయాలని, లేకుంటే ప్రజలందరితో రోడ్డు మీద బయట ఇస్తామని హెచ్చరించారు. ఏర్పాటు చేసినటువంటి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు నుంచి దాదాపు అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఫైన్ క్లైన్ సెంటర్ రహదారి వరకు ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో రోడ్డు వెడల్పు కార్యక్రమంలో భాగంగా మరి 100 ఫీట్లని ఇదివరకు ఏర్పాటు చేస్తే, ఇక్కడ రామగుండం మున్సిపల్ కార్యాలయం సాక్షాత్తు ఇక్కడ 39 ఫీట్లు, మరియు కాడ చూస్తే 41 ఫీట్లు. అంటే మేయర్ అనుచరులకు, వారికి సంబంధించినటువంటి వారి ముఖ్య ప్రజాప్రతినిధులకు మాత్రం వాళ్ళకి ఇష్టానుసారంగా రోడ్లు కుదింపు చేస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలకు మాత్రం మరి 23వ డివిజన్లో ప్రజలకు 45 ఫీట్లను వారి ఇళ్లలు కూలగొట్టి రోడ్ వేసే విధంగా చేస్తూ ఉన్నారు. తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కార్పొరేషన్ రాముకు 23వ డివిజన్ ప్రజలకు భారత కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుంది. వారి ఏ ఒక్క ఇల్లును పెగిలించినా కానీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. సాక్షాత్తు మున్సిపల్ కార్యాలయం ముందే మేయర్ అనుచరులకు 39 ఇంచులు, 41 ఇంచు, మరి ఇక్కడి నుంచి అక్కడ దాకా వారి ఇష్టానుసారంగా కాంట్రాక్టర్లకు అప్పగించి పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కమిషన్లకు కక్కుర్తి పడే ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమం జరుగుతూ ఉంది. గోదారికని నడి చౌరస్ నడి ఒడ్డునున్నటువంటి ప్రధాన చౌరస్తాలు
గాంధీ విగ్రహాన్ని కూడా విచ్చలవిడిగా ఎవరి పర్మిషన్ లేకుండా ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా ఆ విగ్రహాన్ని ముందుకు జరుపుతూ ఉన్నారు. ఎక్కడి రోడ్లు అక్కడ తవ్వుకుంటూ గుంతలు చేస్తూ ఉంటే ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుంటూ ఉన్నారు, తప్ప యాక్సిడెంట్లు జరిగి మృతి చెందుతూ ఉన్నారు. మేము భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం, 23వ డివిజన్లో 40 ఫీట్లకే కేటాయించాలి, ఏ ఒక్క ఫీటు జరిగినా కానీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా సిపిఐ పక్షాన హెచ్చరిస్తూ ఉన్నాం. మా భర్తలు జాబులు చేసినప్పుడు మేము ఉండగలిగినాం, సింగరేం జాబులో కట్టుకున్నాం. మరి ఇప్పుడు మేము కొనాలంటే మేము ఇంటి కట్టలేదు. మేము ఇప్పుడు పని పోయి మేము రోజు 100 రూపాయల కూలి పని చేసుకోవాలి. మేము ఇప్పుడు కట్టుకోవాలంటే మాకు ఇటుక రాదు, ఇసుక రాదు. మా ఇండ్లు మాత్రం 3వ సారి కూల కొడితే మేము కట్టుకున్నాం కష్టపడి. అప్పుడు రోజుల్లో కట్టుకున్నాం కానీ ఇప్పుడు మాకు ఈ రోజుల్లో కాని పని. మా భర్తలు కూడా లేరు అయ్యా, మా భర్తలు కూడా లేరు. మా పిల్లలు ఎక్కడో అక్కడ కూలి పని చేసుకొని బతకగలుగుతాను. మేము కూడా ఈ వయసు కట్టిన కానీ మేము కూలి పని చేసుకొని బతకగలుగుతాను. అయ్యా నువ్వు ఇండ్లు తీసుకో, నువ్వు జాగాలు తీసుకో, మాకు ఇత్తనే ఇండ్లు కట్టి మాకు జాగాలు తలమి, లేదంటే మా ఇండ్ల వరకు మాకు అయ్యా మాకు 40 ఫీట్ల వరకు 5 ఫీట్లు తగ్గించి మాకు రోడ్డు చేసుకో, మేము అడ్డు రాము. లేదంటావు మమ్మల్ని రోడ్డు మీదకి ఇస్తావా, మమ్మల్ని బయటకు ఇస్తావా, మేము ఈ రోజుల్లో పోయి కొనుక్కోలేము, మేము ఇండ్లు కట్టుకోలేము. అయ్యా నువ్వు ఇండ్లు కట్టిస్తానన్నావు, నువ్వు లేని ప్రజలకు నువ్వు తలమిస్తానన్నావు, నువ్వు బిల్డింగ్లు కట్టిస్తానన్నావు, నీ రాజ్యం నువ్వు వెళ్తావు, నీ రాజ్యం అద్దాల మీద చేసుకుంటావు. మా రాజ్యంలో నువ్వేం చేయగలిగినావు? మా రాజ్యంలో మా రాంగుండం ఏరియాలో నువ్వు ఏ ఇల్లు కట్టించినావు, ఏ విచ్చలాన్ని కట్టించినావు, ఏ లేని వారిని కట్టించినావు? అయ్యా మమ్మల్ని కూడా నువ్వు ఖండించాలి. మాకు తీర్తావు 40 ఫీట్లు తీయి, లేదంటే మాకు తలంచు పెట్టు, లేదంటే మా వల్ల కాదు, మా పిల్లలు మేము బతకలేము, మాకు ఊళ్ళల్లో కూడా జాగలేదు, మేము గిరే గోగారి కన్నా ఉండగలిగాం. అయ్యా మీకు అందరికీ కేశారు మీకు నమస్తే చేస్తాను, నువ్వు మా తెలంగాణ బిడ్డలు అన్నావు, నువ్వు బిడ్డలను రోడ్డు మీదకి ఇస్తావా? మీరు బిల్డింగులన్నీ ఉంటాను, మీరు భవంతులన్నీ ఉంటాను, మేము రేపుల షెడ్లు ఉంటే మమ్మల్ని రోడ్డు మీదకి ఇస్తాను, మేమందరం రోడ్డు మీదే అంటుకొని కలగవలసుకో. పేద ప్రజలకు, మరి పేద ప్రజలతో, పేద ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పి గద్దెనెక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వం మరి ఓట్లు వేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు ఇల్లు కట్టాల్సింది పోయి ఉన్న ఇళ్ళను గుంజుకొని ప్రభుత్వం మరి ఇది ఎక్కడ న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. మరి రామగుండం ప్రాంతంలో రోడ్ల విస్తరణలో భాగంగా అనేక అవకతవకలకు గురి అయి ప్రజలకు అన్యాయం చేస్తున్న ఘటనలు మేము ఈరోజు ఇక్కడ నిరూపిస్తున్నాం. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎదురుగా 40 ఫీట్లు, మరి అది మా 23వ డివిజన్ ప్రాంతంలో సంజయ్ నగర్, జ్యోతి నగర్, కృష్ణానగర్, భగత్ సింగ్ నగర్ ప్రాంతంలో 45 ఫీట్లు తీస్తానని చెప్పి టౌన్ ప్లానింగ్ యంత్రాంగం పోలీసులతో వచ్చి మరి జులుంతో ప్రదర్శించడం ఎంతవరకు న్యాయమని మేము ప్రశ్నిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులతో పాటు కుమార్, రాములు, కిష్టయ్య, సమ్మయ్య పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా మల్హార్ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మల్హార్ మండలంలోని పలు గ్రామాల సమస్యలపై సంబంధించిన అధికారులతో, సర్పంచులు, ఎంపీడీసీతో కలిసి సమీక్ష సమావేశాన్ని ఎమ్మెల్యే పుట్టమంది నిర్వహించారు. మండల పరిధిలోని గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలను ఆయా సర్పంచులు, ఎంపీడీసీతో అడిగి తెలుసుకొని వాటి పరిష్కారానికి అధికారులు సమాయత్తం కావాలని సూచించారు. అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ, ఓటర్ లిస్టుల ప్రక్రియపై చర్చించారు. ఈ సమీక్ష సమావేశంలో జెడ్పీటీసీ గోనె శ్రీనివాసరావు, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎండి తాజుద్దీన్, మండల సర్పంచులు, ఎంపీడీసీలు, వివిధ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, కొయ్యూరు ఎస్ఐ నరేష్లు పాల్గొన్నారు. మండల సర్పంచులు, ఎంపీడీసీలు, వివిధ సంఘాల నాయకులు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో సీఎం కేసీఆర్ మంజూరు చేసిన 25 కోట్ల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే పుట్టమొదటి కమిటీ సభ్యులతో సమీక్షించి అనంతరం స్థలాల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా మంత్రిని ఎమ్మెల్యే పుట్టమొదటి సంబంధించిన అధికారులు నూతన కమిటీ సభ్యులతో కలిసి సెంట్రల్ రిసెప్షనిస్ట్ ఆఫీస్, మెగా కంపెనీ వారు నిర్మించి తలబెట్టిన విఐపీ రూములు, అపరకర్మ మండలం 40 గదుల కాంప్లెక్స్ కోసం స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ, సభ్యులు, సర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కొమరంభీం జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఆదివారం రోడ్డుపై బైఠాయించి రస్తారోకో చేశారు. కొమరంభీం జిల్లా కేంద్రంలో మృతుల కుటుంబాలు మృతులకు యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని రోడ్డుపై గంటసేపు బైఠాయించారు. ట్రాఫిక్ అంతరాయం కలగా రెబ్బెని సీఐ పురుషోత్తం యాజమాన్యంతో మాట్లాడి బాధితులకు తగిన సాయం అందజేస్తామని మాట్లాడగా రాస్తారోకను విరమించారు. జాబ్ ఇప్పిస్తాం మీకు, 20,000 వరకు శాలరీ ఇప్పిస్తాం, ఈపీఎఫ్ అని చెప్పి తీసుకొని వెళ్ళాం అగ్రిమెంట్ కోసం అని చెప్పి నలుగురు కలిసి మొత్తం డ్రైవర్ కంపెనీ డ్రైవర్ని పంపించిన కంపెనీ అంకుల్ వాళ్ళు మొత్తం ముగ్గురు కలిసి అగ్రిమెంట్ కోసం అని చెప్పి వెళ్ళిండ్రు. అక్కడికి పని కోసం వెళ్ళిండు, ఈపీఎఫ్ ఇన్సూరెన్స్ ఇంటికి వచ్చి మరీ తీసుకెళ్ళిండు.
అగ్రిమెంట్ చేయించుకుంటాం. అక్కడ మీకు 20,000 శాలరీ మంత్లీ, మీకు ఇన్సూరెన్స్ ఇప్పిస్తాం, మీకు ఈపీఎఫ్ ఇప్పిస్తాం, అది ఇది అని చెప్పి తీసుకెళ్ళిండు. పర్మనెంట్ జాబ్ అని చెప్పి తీసుకుపోయిండు. తీసుకోవడంతో యాక్సిడెంట్ అయింది. ఆ కంపెనీ అతను పనికి మాత్రం పంపించిండు, ఇంటికి పని కోసమని ఇంటికి పంపించిండు. కానీ ఏం చేసిండు, ఇప్పుడు చనిపోతే ఇప్పటికి ఒక్కరు కూడా రాలేదు చూడడానికి, రాలేదు. నాలుగు కుటుంబాలు, ఇది లైఫ్. మేము ముగ్గురం అమ్మాయిలే, ఇంకొక ఫ్యామిలీ చిన్న చిన్న బాబులు ఉన్నారు. నాలుగు కుటుంబాలు, లైఫ్ అంటే ఏంటిది? ఇట్లనే ఉంటారా? పట్టించుకుని చచ్చిపోయి పట్టించుకోకుండా అక్కడే ఉంటారా? కనీసం మానవత్వం అని ఉండాలి కదా. వీళ్ళమే వచ్చినాం గానీ ఒక ఎమ్మెల్యే సార్ గానీ ఏ సార్ కూడా దిగి రాలేదు. మాట్లాడితే పోలీసు వాళ్ళు కూడా చిన్నపిల్లలు అది ఇది అని చెప్పేసి బెదిరిస్తాండ్రు. ఆ తండ్రి కాలు కింద పెట్టుకోకుండా చూసిండు. ఆయన శాలరీ లేక మిషన్ వర్క్ చేస్తాడు, కాలు కింద పెట్టుకోకుండా చూసిండు ఆ కుటుంబాన్ని. ఆ కుటుంబానికి ఇట్లా కొట్టుకుపోయి దేవడం అన్నది కూడా తెలియదు. ఆ బిడ్డలు ఏ విధంగా బతకాలో, వాళ్ళకి న్యాయం జరగాల, వాళ్ళకి ఏమి ఇప్పిస్తారో కంపెనీ తరపు నుంచి, కంపెనీ యాజమాన్యం ఎంత వరకు దిగి రాలేదు. నాలుగు కుటుంబాలు కనీసం రోడ్డు పాలు అయిపోయినాయి. కంపెనీ నుండి ఆ కుటుంబాలకి వాళ్ళ తిండి పోషణ గానీ, వాళ్ళు ఇప్పుడు జాబ్ స్టడీ మొత్తం అయిపోయింది, వాళ్ళు జాబ్ చేసే పరిస్థితి ఈ లోపే ఇట్లా జరిగింది. రేగుండ మండలం తిరుమలగిరి గ్రామంలో గొల్ల కుర్మలను జూన్ 10 జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ యాదవ్ కోరారు. ఈ మేరకు రమేష్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బహిరంగ సభ పూర్వపరాలను తెలియజేశారు. గొల్లకుర్మలకు 1955 నుండి 1970 వరకు ఎస్ఎన్టీ రిజర్వేషన్ ఉండేది. మరి ఉన్న ఈ రిజర్వేషన్ను 1970 టీసీ బీసీలలో కలపడం జరిగింది. ఈ బీసీలలో కలపడం వల్ల గొల్లకుర్మలకు తీవ్ర అన్యాయం జరిగింది. నేటికి ఈ గొల్లకుర్మలు పశువులు కాచుకుంటూ అడవులలోనే జీవిస్తున్నారు. ఈ ప్రభుత్వం అధికారికంగా 670,000 కుటుంబాలు గొర్రెలు కాచుకుంటూనే జీవిస్తున్నాయి. 670,000 కుటుంబాలను గొర్రెల కాపర్లుగా గుర్తించి ఈ ప్రభుత్వం 670,000 కుటుంబాలకు ఇలా గొర్రెలు ఇచ్చింది. మరి ఈ 670,000 కుటుంబాలు ఇలా గొర్రెలు కాచుకుంటూ అడవులలో జీవిస్తున్నాయి. మరి 670,000 కుటుంబాలు ఇంకా సామాజికంగా ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పటికీ మరి ఈ రిజర్వేషన్ను ఎందుకు తొలగించడం జరిగింది? మరి తొలగించిన ఈ రిజర్వేషన్ను ఇలా ఉస్మానియా యూనివర్సిటీ స్థాయిగా మేము చదువుకొని ఈ విషయాలను తెలుసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ఆ రిజర్వేషన్ కనుక ఇవ్వకపోతే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. దీనికోసం ఈ రిజర్వేషన్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించే విధంగా జూన్ 10 తారీఖు నాడు హైదరాబాద్లో ప్యారేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాం. ఈ బహిరంగ సభకు రాష్ట్రంలో ఉన్న గొల్లకుర్మలు రాజకీయ పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా అధిక సంఖ్యలో విచ్చేసి ఈ బహిరంగ సభను విజయవంతం చేసి ఈ రిజర్వేషన్ సాధనకు వైపుగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి పిలుపునిస్తున్నాం. గొల్లకుర్మలలో ఎంతో విద్యావంతులున్నా కూడా రిజర్వేషన్ లేకపోయేసరికి మళ్ళీ మేము అదే గొర్రెలబాట పట్టడం జరుగుతుంది, అడవుల పొంటి తిరగడం జరుగుతుంది. ఈ ఉన్నత వర్గాలేమో రిజర్వేషన్ను పునరుద్ధరిస్తే వీళ్ళు ఎక్కడ ముందంజకొస్తారో, రాజకీయంగా కానీ విద్యాపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ వచ్చేస్తే మళ్ళీ మేము మాకు పుట్టగతలు ఉండమనే ఉద్దేశంతో వారు మాకు ఈ రిజర్వేషన్ ఇవ్వడానికి అగ్రకులాలు కుట్ర చేయడం జరుగుతుంది. దయచేసి గొల్లకుర్మలారా, మన హక్కును మనం సాధించుకోవడాని కోసం ఏది కొత్తగా వాళ్ళని అడగట్లేదు. 1950 నుంచి వెళ్ళి 70 వరకు మనకి ఇది ఉన్న రిజర్వేషనే. మనం కనుక కన్నతల్లసుంటిది అడిగింది అన్నం పెట్టదు. ఈ రోజున కనుక మన రిజర్వేషన్ కోసం కనుక కొట్లాడితే ఈ రోజున మన ప్రొఫెసర్స్, ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ వీళ్ళంతా మన కోసం ఈ రోజున మా కులము వెనుకబాటుతనానికి గురవుతుందని వాళ్ళు పోరాటాన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. వాళ్ళకు మనం చేతిగా కనుక ఇచ్చి మనం కూడా మేము సైతం మీ వెంట ఉన్నామని చెప్పేసి కనుక కొట్లాడితే 100% మనకు రిజర్వేషన్ వస్తుంది. ఉద్యోగాలలో కానీ విద్యాపరంగా కానీ మనం ముందుకు పోవచ్చు. ఎప్పటికీ గొర్రెలు కాసుకొని బతకాలంటే బతికే పరిస్థితులు లేవు. ఈ రోజున దయచేసి భూపాలపల్లి జిల్లా తరపున గొల్లకుర్మలను నేను వేడుకోవడం ఒకటే. ఈ నెల 10 తారీఖున జరగబోయే మీటింగు అత్యధిక సంఖ్యలో మనం పాల్గొని మన సభను విజయవంతం చేసుకోవాలనేది గొల్లకుర్మలను వేడుకోవడం జరుగుతుంది. ఈరోజు ఎస్ఎన్టీ రిజర్వేషన్లో చేర్చాలని 2008 బాలకృష్ణ రేణికే అనే కమిషన్ సెంట్రల్ గవర్నమెంట్కి నివేదిక ఇవ్వడం జరిగింది. కానీ ఆ నివేదికను కూడా ఏ గవర్నమెంట్ కూడా పట్టించుకోలేదు. అదేవిధంగా రీసెంట్గా 2014
బిల్కు రామ్జీ ఇడాట్ అనే సామాజిక న్యాయశాఖ కార్యదర్శి ఒక డ్రాఫ్ట్ లిస్ట్ కూడా బయటకి ఇవ్వడం జరిగింది. ఆ డ్రాఫ్ట్ లిస్ట్లో కూడా సీరియల్ నెంబర్ 19, సీరియల్ నెంబర్ 20, సీరియల్ నెంబర్ 40లో గొల్లా కుర్మల్ని ఎస్ఎన్టీ రిజర్వేషన్లో చేర్చే విధంగా ఆ డ్రాఫ్ట్ లిస్ట్ ఉంది. ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో ఉన్న గొల్ల కుర్మలందరినీ ఎస్ఎన్టీ రిజర్వేషన్ కనుక ఇస్తే 9% రిజర్వేషన్తోనే అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నది. చదువుకునే పిల్లలకు చదువుకునే అవకాశాలు అన్ని స్కూళ్ళలో కానీ కాలేజీలో కానీ వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి కంపల్సరీ తెలంగాణలో గొల్ల కుర్మలకి మహారాష్ట్రలో అయితే ఏ విధంగా అయితే రిజర్వేషన్ వర్తిస్తుందో అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ రిజర్వేషన్ని అమలు చేసి ఈ గొల్ల కుర్మలకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ రిజర్వేషన్ సాధించే దిశగా జూన్ 10వ తారీఖున ఆదివారం రోజున హైదరాబాద్ పెరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభకు పిలుపునిచ్చింది జీకేఎన్ఎస్ గొల్ల కుర్మ నవ నిర్మాణ సమితి. దాని ఆధ్వర్యంలో భారీ ఎత్తున చాలామంది గొల్ల కుర్మలు అక్కడికి వస్తున్నారు. కాబట్టి ఈ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి నియోజకవర్గం నుండి రేగొండ మండలం నుండి కూడా ప్రతి ఒక్క గొల్ల కుర్మ కూడా అదే ఆ మీటింగ్కి ఆ సమావేశానికి వచ్చి విజయవంతం చేయాలి. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అందరూ కూడా ప్రతి పల్లెపల్లెకు ప్రతి మండలంలోకి ప్రతి జిల్లాకి వెళ్ళి మేము పనిచేస్తున్నాం, ఈ కులంని చైతన్యం చేస్తున్నాం. దానిలో భాగంగా ఏమున్నా కానీ అందరూ కూడా కులమంతా కలిసి ఈరోజు మన గొల్ల కుర్మల్ని చైతన్యపరిచి ఈ రిజర్వేషన్ సాధించే దిశగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో ఉస్మానియా యూనివర్సిటీ రాష్ట్ర కన్వీనర్, విద్యార్థి విభాగం రాష్ట్ర కన్వీనర్ బైకాని శ్రావణ్ కుమార్, మండల అధ్యక్షులు జున్నుబాల కుమార్ యాదవ్, ముష్కర కుమారస్వామి, బి ఓదాకర్ యాదవ్, మాధరవేన రాజ్కుమార్ యాదవ్, సతీష్ యాదవ్, శివ యాదవ్, బోర్గుల ప్రభాక్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సిఎంటీవీ ప్రసారాలు ఇక నుండి మీ మొబైల్లో. గూగుల్ ప్లేస్టోర్ నుండి సిఎంటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సిఎంటీవీ ప్రసారాలను నిరంతరంగా వీక్షించండి. శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. మారుతున్న కాలానికి అనుగుణంగా చర్మ సౌందర్య, చర్మ సమస్యలకు అత్యాధునిక పరికరాలతో నూతనంగా ప్రారంభమైన శ్రీ రాచకొండాస్ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, కరీంనగర్ లో మొట్టమొదటిసారిగా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్. డాక్టర్ రాచకొండ రమేష్ ఎంబీబీఎస్ ఎండీ డివిఎల్ గారిచే కెమికల్ పీలింగ్ ద్వారా ముఖం మీద కురుపులు, మచ్చలు, మొటిమలు తొలగించబడును. పెళ్లిళ్లు, ఫంక్షన్స్ కు ముందు పంకిన్ పార్టీ పీల్స్ కూడా చేయబడును. మైక్రో డెర్మాబ్రేషన్ మెషిన్ ద్వారా చర్మంపై ముడతలకు, నుదుటిపై కళ్ల క్రింద నల్లటి వలయాలను ట్రీట్మెంట్ ఇవ్వబడును. స్కిన్ మైక్రో సర్జరీ ద్వారా మొటిమలు, ముఖంపై గుంతలకు ప్రత్యేక చికిత్స. ఎలక్ట్రోకాట్రీ ద్వారా పులిపెర్లు, ఆనెలు తొలగించబడును. ఫోటోథెరపీతో సోరియాసిస్, తెల్లని పూత చికిత్స, తెల్లపూతకు సర్జరీ, మొటిమల ద్వారా వచ్చే గుంతలకు సర్జరీ, బట్టతలకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. జుట్టు రాలుట, చుండ్రు మరియు అన్ని రకాల చర్మ, సుఖ, కుష్టు వ్యాధులకు ప్రత్యేక చికిత్స కలదు. శ్రీ రాచకొండ స్కిన్ అండ్ కాస్మెటాలజీ క్లినిక్, మంచిర్యాల చౌరస్తా ఆపోజిట్ ఒమేగా హాస్పిటల్, కరీంనగర్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పై వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్ వ్యాపార మరియు గృహ అవసరాలకు కావలసిన అన్ని రకాల వైర్స్ అండ్ కేబుల్స్, అపార్ట్మెంట్ అవసరాలకు మరియు వ్యవసాయ అవసరాలకు కావలసిన దృఢమైన పీవీసీ పైపులు మీకు అందుబాటులోకి. విజయ వరి వైర్స్ అండ్ కేబుల్స్ మరియు పీవీసీ పైప్. चलो 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 मंटू पोदामा क्लिक मीद ई उदयाना हलो हलो अंटू मनम चेद्दामा सवारी होंडा पैना चिप चिक चक चिक चिप चिक चक चिक किराणम कन्नैया पालो से पापैया परुगुल तो सागिंचे प्रयाणम मीदैया चिक चक चिक चिप चिक రై రై మంటూ చుట్టూ తిరిగేస్తూ మన గల్లి పోరగాళ్ళు సందడి చేసేనయ్యా.
రామయ్యా ఆలితో పిల్లలకే రింతలతో సరదాగా సాగాలి చలో 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 అరక్లిక్ మీద సవారి చలో 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 చికెన్ చాక్ చికెన్ చిప్పిరి చికెన్ చాక్ చికెన్ చిప్పి చికెన్ చాక్ చికెన్ చిప్పిరి చికెన్ చాక్ చలో 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 మంటూ పోదామా క్లిక్ మీద ఈ ఉదయాన హలో హలో అంటూ మనం చేద్దామా సవారి హోండా పైన సంప్రదించండి సాయిరాం కృష్ణ హోండా శ్రీనగర్ కాలనీ రాజీవ్ రహదారి హైవే మల్కాపూర్ విలేజ్ శివార్ గోదావరి ఖని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మాధవపూర్ మండల కేంద్రంలో 4వ తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలను మండల డెప్యూటీసీ ఎంపీపీ సర్పంచులు అధికారులు కలిసి ఘనంగా నిర్వహించుకున్నారు మాధేపూర్ మండలం కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎంపీడీఓ కార్యాలయం ఎంఆర్ఓ కార్యాలయం ఐకేపీ కేంద్రంలోను ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జడ్పీటీసీ హసీనాబాను ఎంపీపీ ఎంపీడీఓ ఎంఆర్ఓలు ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ రాష్ట్ర సాధనకే జరిగిన ఉద్యమాల గురించి వివరించారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ హసీనాబాను ఎంపీపీ వసంతరెడ్డి ఎంపీడీఓ ఎంఆర్ఓ ఏపీఎం ఏపీఓలతో పాటుగా పలువురు సర్పంచులు ఎంపీడీసీలు టీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు ఏపీఎం ఏపీఓలతో పాటుగా పలువురు సర్పంచులు ఎంపీడీసీ నిర్మల్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కళాకారులు ఆటపాట ఘనంగా నిర్వహించారు దానికి ముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం తాండూరు తహసీల్దార్ రామచంద్రయ్య బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆయనకు ఆత్మీయ అభినందన సన్మాన సభ ఘనంగా నిర్వహించిన రెవెన్యూ సిబ్బంది రాజకీయ నాయకులు తహసీల్దార్ రామచంద్రయ్య ఘనంగా సన్మానించారు ఇది మన భూపక్ష మళ్ళా రైతు బంధు పథకం వన్ బై వన్ వాళ్ళకి ఎక్కడ కూడా మిసలు కూడా ఛాన్స్ లేకుండా గవర్నమెంట్ పనిచేసింది అంతే వాళ్ళు ఛాలెంజ్గా తీసుకొని దీన్ని ఎంతో నేర్పుగా ఓర్పుతో దాన్ని దగ్గర చేశారు అందుకే వారు సీఎం గారు కూడా 1 lakh బోనస్ కూడా వారికి 1 month జీతం కూడా ఎవరి వల్ల గర్భిణి స్టాఫ్కి ఇవ్వడం జరిగింది వారికి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా మన తండ్రి అమ్మారావు గారు ఇప్పుడు సాటర్డే సండే వచ్చిందంటే ఇంకొక రోజు మందులు కట్టుకొని ఇంకో రోజు తర్వాత వస్తే నా అనుభవం చెప్తా అని చెప్పేసి ప్రతి ఆఫీసర్ తర్వాత గవర్నమెంట్ ఆఫీస్ ప్రతి ఊళ్ళో ఉంటారు కానీ సాటర్డే సండే కూడా ఇంటికి పోకుండా పోయి కూర్చున్నారు ఒకనొక టైంలో నేనైనా సార్ మీరు ఇట్లా ఇంటికి కూడా పోతే మీ ఆవిడ కలిసి విడాకులు వస్తే సార్ కోర్టు నోటీస్ వస్తే ఎందుకంటే సాటర్డే సండే కూడా ఎవ్రీ రాత్రి 8:00 to 9:00 అనగా ఎప్పుడు పోయినా కూడా సార్ అక్కడ విఆర్ వాసులు ఉన్నారు ఎప్పుడు ఆఫీసర్ అదే గిరిగాడు రాసుకుంటారు కానీ వాళ్ళు అవన్నీ చేస్తేనే ఇప్పుడు ప్రజలు ఇంత సుఖ సంతోషంతో ఎవరికి ఎలాంటి లేకుండా
చేసింది కాబట్టి వారికి నా యొక్క ప్రత్యక్ష హృదయ ధన్యవాదాలు. మన మంచిర్యాల జిల్లాలో 100% భూమి సంబంధించిన ప్రశ్నలు చేయడంలో మంచి సాయం సంపాదించుకొని అధికారులు మన్నులు పొంది ఇక్కడ ఉన్న ప్రజలతో కానీ మిగతా శాఖలతో ప్రతి ఒక్క శాఖతో కూడా మంచి సత్సంబంధాలు కలిగి ఉండి మేము ఎప్పుడైనా మాకు సంబంధించి క్రిమినల్ కేసులలో భూమికి సంబంధించిన దస్తాలు అడిగితే చాలా సహనంగా మా కానిస్టేబుల్ పంపించిన తొందరగా స్పందించి ఆ సమస్యను మాకు పరిష్కరించేవాడు. మేము కూడా సార్తో గత 2 సంవత్సరాల నుంచి కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు కూడా సార్ చాలా సౌమ్యంగా సహనంగా ఉంటూ మాకు అన్ని విషయాలు కూడా సహకరించండు. తనకు సార్ బయలుగా ఉంటూ దండెత్తులు కూడా అట్లాగే ఇలాగే మంచి విజయాలు సాధించి జీవితంలో ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ అట్లాగే దేవుడు సార్కు మంచి ఆయన ఆరోగ్యం చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశం వచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క అవసరంగా తెలియజేస్తూ నాకు ఈ ఆత్మీయ సభ ఏర్పాటు చేసిన మా కార్యాలయ సిబ్బందికి మా సైతులా గారికి అందరికి మొదటగా అలా ప్రత్యేకంగా మన నాకు వచ్చారంటే వాళ్ళ పనిని దృష్టిలో పెట్టుకుని మన నాకు వస్తారు. మనం ఉన్నది కూడా గవర్నమెంట్ సేవకులుగా ఉన్నాం. ఒక నౌకర్ కావాలంటే మన ప్రజల చేత ప్రజలకు గవర్నమెంట్ కు మధ్యలో వారీగా ఉంటాం. గవర్నమెంట్ ఇచ్చిన ఏ నాకు మెయిన్ గా నేను ఎక్కడ ఇప్పుడేం కాదు నా బై బర్త్ అంటే పుట్టిన నేచర్ మీరు అన్నారు ఇంత ముందు అట్లాంటి నేచర్ నాకు అబ్బింది. అలాగే కొన్ని పుట్టిపోయిన పరిస్థితులు అనుకుని ప్రయాణమయ్యబడ్డ భారాలనుకోండి అవన్నీ కూడా నాకు ఓపికను మొదటి నుంచి భగవంతు ప్రయాణించారు. అలాగే నవమం అన్నారు అది కూడా నాకు సహజంగా సహా భోజనం అది మీరు ఏంటంటే చెప్పండి ఎంత మార్నింగ్ ఎలా ఉండాలో ఈవినింగ్ ఎలా అనేది ఆ పనిలోనే సంతృప్తి. అది పని చేశామంటే వాళ్ళకి మంచిగా ఉండాలంటే వాళ్ళు ఏమనపడాలని పోయిందంటే అప్పుడు నాకు హ్యాపీ అనిపిస్తుంది వాళ్ళు. అయితే నాకు ఇక్కడ నేను ఒక్కరిని చేసేది ఏమి ఉండదు ఏ వ్యక్తి ఒక్కరు ఏం చేయాలి అందరు కూడా ఉన్న స్టాఫ్ ను మనం వాడుకోగలిగితే అన్ని పనులు అవుతాయి. అసలు యాక్చువల్గా మండలాలు ఎస్టాబ్లిష్ అంటే సరైన స్టాఫ్ లేవు ఫస్ట్ అయిపోయి దానిలో నోటిఫై పోయడానికి గవర్నమెంట్ సాధించలేదు. నోట మీద సర్వే చేయడం పేపర్ సర్వే చేశారు కేవలం ఆ పేపర్ సర్వేలో కూడా చాలా వరకు ఏదో అందరు మీరు అన్న తెలంగాణ తెలంగాణ ఏం లేదు కానీ కాకపోతే పని టైం లిమిట్ తక్కువ పెట్టారు. ఆ తక్కువ లిమిట్లో మనం చేయాలంటే తప్పదు అది చేయాలి పూర్తి చేయాలి బయటకు పంపించాలి రిపోర్ట్ చేయాలి ఏదైనా ఏదో రిపోర్ట్ ఇస్తే ఏమైంది రిపోర్ట్ మళ్ళీ మనం మానే పడుతుంది అదే విషయంలో కొంచెం మంచిగా కరెక్ట్ గా చేయాలంటే తప్పని పరిస్థితుల్లో మనం చేయక తప్పలేదు. దానికి ప్రతి ఒక్క తెలంగాణ రాష్ట్ర ముద్దుబిడ్డ భారీ నీటిపారుదల శాఖ మాత్రులు తన్నీర్ హరీశ్రావు జన్మదిన వేడుకలు రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆర్ట్ చైర్మన్ స్వామి సత్యనారాయణ ఆదివారం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. గోదావరి కన్నులోని క్యాంపు కార్యాలయంలో జరుపుకున్న మంత్రి జన్మదిన వేడుకల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. గవర్నీలు హరీశ్రావు గారు మన ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు వారు పార్టీలో కానీ తెలంగాణ ఉద్యమంలో చాలా కష్టపడి పనిచేసి ఈరోజు పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒకట నీటిపారుదల శాఖ లోపల తెలంగాణ ప్రజలకు నిన్నడైన సేవ చేస్తున్నారు. వారి పుట్టినరోజు సందర్భంగా మేమందరికీ వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ వేడుకల్లో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముప్పిడి సత్యప్రసాద్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కోదాటి ప్రవీణ్, గుంపుల ఓదల యాదవ్, వడ్లూరు రవి, పిడుగు కృష్ణ, బాలసాం తిరుపతి, నీరటి శ్రీనివాస్, దాసరి శ్రీనివాస్, మచ్చగడ్ల భిక్షపతి, అజీం, ఆడపు రాజేశం, మాడ నారాయణ రెడ్డి, పవన్, హమీద్, సుధాకర్, రాజు తదితరులు పాల్గొన్నారు. మచ్చగడ్ల భిక్షపతి, అజీం, ఆడపు రాజేశం. పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీలోని సెయింట్ క్లేర్ పాఠశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా శనివారం రాత్రి కవి గోరటి వెంకన్న కళా ప్రదర్శన అట్టహాసంగా జరిగింది. ఈ కళా ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీపీ జిఎం రవీంద్రన్ మాట్లాడారు. Telangana State, which is present, is the architect behind this Telangana State. And rightly after the promise of the state, yes, a lot of development was for this state of Telangana.
And the state is small, it is very, it is comparatively easy to do the development jobs. One of such jobs, what we see here is very close to our land. That is Kaleshwaram Lift Irrigation Project. This is a very prestigious project which is consisting of Asia's largest tunnel. And the people are coming from throughout the country to see this project. I heard that next year this Godavari river will be full of water throughout the year. ఈ సందర్భంగా గోరటి వెంకన్న గలమెత్తి పాడుతూ గజ్జకట్టి ఎగురుతున్న తీరు పలువురిని సంభ్రమచారకు గురి చేసింది. పాటలు పాడుతూ మధ్యలో చలక్తులు విసురుతూ మాట్లాడిన తెలంగాణ అవతరణ ప్రత్యేకతను పాటల రూపేణ వినిపించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఇంటి పీసి ప్రాంగణంలో కొంచె వెన్నెలా ఎన్నెల ఒకటి అనంత కాంతి పుంజముచే హింగిరేడు వెంకరమ్మ వెలుగు పూలు నీలకమల సల్ల వాడ సకల తీర చుట్టూ పడు భూమిని పగలు రాత్రి నిప్ప వాడు లేడి పరుగులతో వేడి గుర్రం రాణించే వాడు అక్కడేమో మందకొలిమి ఆ మందకొలిమి సాగరముతో చెలిమి వెలుగులు వంచే ఆ సూర్యుని లాంటి వందల వేల సూర్యుడు వెలుగులు వంచే ఎక్కడ సూర్యుడు లేదు నిజమైన సూర్యుడు ఎందుకంటే ప్రవహించే గోదావరి నీళ్లు పైరం చేసుకుంటుంది కానీ ఉస్మానియా భోపాల్ ఐఐటి ఎంఐటి చెన్నై రకరకాల వినిపిస్తుంది ఇలాంటి భారసత్వ శోభం అంటే పాడను ఇప్పుడు ఏమైనా పాడతారా దీనికి సంగీతం అంటే ఏం కట్టం సంగీతం సంగీతం కట్టని కనుక Thank you.
ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ సమ్మేత అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ సేవాదళ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా చీఫ్ ఆర్గనైజర్ గోలివాడ ప్రసన్న కుమార్ May 28 గోదావరికంలో చేపట్టిన కృతజ్ఞత సైకిల్ యాత్ర, June 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్ గాంధీభవన్ చేరుకోగా టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా సోనియా గాంధీ ఇచ్చిందనే కృతజ్ఞతాభావంతో రామగుండం నియోజకవర్గం నుండి May 28 ప్రారంభమైంది. 29 సుల్తానాబాద్ నుండి మానకొండూరు వరకు, 30 బెజ్జంకి నుండి సిద్దిపేట వరకు, 31 సిద్దిపేట నుండి గజ్వేల్ వరకు, June 1 గజ్వేల్ నుండి జేబీఎస్ వరకు, June 2 జేబీఎస్ నుండి గాంధీభవన్కు చేరుకోగా గాంధీభవన్లో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కనుకుల జనార్దన్ రెడ్డి ఘన స్వాగతం పలికి సైకిల్ యాత్రలో పాల్గొన్న ప్రసన్న కుమార్కు పూలమాలలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా పలు చోట్ల ప్రసన్న కుమార్ మాట్లాడారు. సైకిల్ యాత్ర దిగ్విజయంగా ముగించుకున్న ప్రసన్న కుమార్కు రామగుండం కాంగ్రెస్ దాని అనుబంధ సంఘాల నాయకులు కృతజ్ఞత తెలిపారు. సోనియా గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రాన్ని ఏర్పడడానికి జరిగింది. 4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష, 1200 మంది యువకుల ఆత్మ బలిదానాన్ని సోనియా గాంధీ గారు గుర్తించి ఇక ముందు ఇటువంటి చావులు ఉండకూడదని చెప్పేసి సోనియా గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పూర్తిగా తుడిచిపెట్టుకోబోద్దని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్పినా కానీ ఇచ్చిన మాట కట్టుబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి, సోనియా గాంధీ గారు ఏదైతే శాశ్వత నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందో దానికి తెలంగాణ ప్రజలందరూ కృతజ్ఞులై ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. సోనియా గాంధీ గారే కనుక తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఉండకపోతే ఇంకా 100 సంవత్సరాలు మనందరం పోరాటం చేసిన తెలంగాణ రాష్ట్రం సాకారమయ్యే అవకాశమే లేదు. కాబట్టి తెలంగాణ ప్రజలారా, మీరు 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీలో గెలిపించి సోనియా గాంధీ గారికి బహుమతిగా ఇచ్చి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మేము కాంగ్రెస్ సేవాదళ ఆధ్వర్యంలో గోదావరికని నుండి గాంధీభవన్ హైదరాబాద్ వరకు మేము సోనియా గాంధీ గారికి కృతజ్ఞత సైకిల్ యాత్ర చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంకి వచ్చి అందుకు అన్నగారు స్వాగతం పలకడం. వార్తలు ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరొకసారి. కొమురవెల్లి మల్లన్న దేవాలయంలో మంత్రి తన్నీర్ హరీష్ రావు జన్మదిన వేడుకలు. సొంతింటి సహకారం చేస్తానన్న సీఎం కేసీఆర్ ఉన్నింటిని కూలగొట్టిస్తుంటే ప్రజలు కూడా ఎవరు వినేది. కనిలో రోడ్డు వేడల పేరిట సొంతిల్లు కూలగొడుతున్న అధికారులు, మేయర్ వాటర్ 40 ఫీట్లట, మిగతా వాటర్ 45 ఫీట్లు పెంచుతారట, ఇదే న్యాయం అంటున్న కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్, సిపిఐ దినేష్. మల్హారు మండల సమస్యలపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే పుట్ట మధు. కాళేశ్వరం దేవాలయ అభివృద్ధి పనులపై సమీక్షించిన మంత్రి ఎమ్మెల్యే పుట్ట మధు. బీడీఎల్ కంపెనీలో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి నష్టపరిహారం చెల్లించాలంటూ రాస్తా రోకో. June 10 హైదరాబాద్లో జరిగే గొల్లకుర్మ బహిరంగ సభను విజయవంతం చేయండి. గొల్లకుర్మ నవనిర్మాణ సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సిద్ధి రమేష్ పిలుపు. మాదేపూర్ మండలంలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా మంత్రి హరీష్ రావు జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే సోమర సత్యనారాయణ. ఎన్టీపీసీలో గోరటి వెంకన్న కళా ప్రదర్శన, హర్ష కరత్వాల ధనాల మధ్య సభికుల ఆనందోత్సవాలు. హైదరాబాద్కు చేరిన ప్రసన్న కుమార్ కృతజ్ఞత సైకిల్ యాత్ర, హైదరాబాద్లో సైకిల్ యాత్రను స్వాగతించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.